మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిరిసీమ 2. జిల్లా గోసంగి సంఘం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ హత్య చేసిన గుండగులని వెంటనే శిక్షించి అరెస్ట్ చేసి శిక్షించాలని, కిరాతకంగా వాళ్ళని కూడా ఉరిది చంపాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ విషయంలో జిల్లా గోసంగి సంఘం ఒకవేళ ఏదైతే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా దీన్ని పారదర్శకంగా దీన్ని ఆ విచారణ చేసి ఆ దోషులను కఠినంగా శిక్షించాలా, వెంటనే అరెస్ట్ చేయాలా. లేని పక్షంలో యావత్ జిల్లా మొత్తం కూడా గోసంగి సంఘం పిలుపునిస్తుంది, ప్రతి దగ్గర కూడా ఉద్యమ కార్యాచరణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఏమైంది అయితే ఇప్పుడు అత్తమ్మ పోయినాడే చనిపోయింది, మరి అదేం జరిగింది? ఆమెదేమన్నా ఉన్నదా? లేకపోతే ఇప్పుడు వాళ్ళు ముక్కు దొరికింది అంటుంది సార్, ముక్కు దొరికింది అంటుంది, కానీ అది మాకు చెప్తలేరు. గోలు చెప్తలేరు. తర్వాత చెప్తాం మేము, సాగు చేసేమంటారు సార్? అట్లా వేసినాక ఎట్లా తెలుస్తారు సార్? తర్వాత ఇంకా మా మంది ఏడో నాన్నే ఉన్నారు, ఇప్పుడు మా మంది అంతా రావాలంటే చిన్నగా అయితే అందరూ ఆడ చెట్ల కింద కూకున్నారు. ఇంకా చేసి అంత ఆడబిడ్డే అల్లుడు కొడుకు ముగ్గురు కులమాలు 8 మంది కలిసి చంపేసి తెల్లం దాకా తీసుకొచ్చి తీసుకొచ్చి హాస్పిటల్ లేచిండ్రు, లంచాలు కట్టుకొని తెచ్చి హాస్పిటల్ లేచిండ్రు. ఇప్పుడు మేము ఎంత తిరిగినా మమ్మల్ని పట్టించుకున్నాడు. నా అన్న తమ్ముడు చచ్చిపోయిండు, నా అన్న కొడుకు ఒక్కోడే కొండల్లా, అన్న కొడుకు చచ్చిపోయి అన్న కొడుకు అమాయకుడు కిరాయిండు బతుకుతున్నాడు. ఎట్లా దొరికితే అట్లా అయ్యింది, పర్వాలేదు అయ్యింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.